జూలై 19, 2024 అంగన్ మార్కెట్ సంబంధించిన దిగుమతి మరియు ధరలు ఎలా ఉండబోతారు దానిపై చిన్న విశ్లేషణ కార్యక్రమం ఇది. ఇక దిగుమతి విషయానికి వచ్చి ఇప్పటి వరకు నేను ఎస్ఎల్యు మండి పద్మారెడ్డి గారితో మరియు మోహన్ రెడ్డి మండి తల్లారి గోపి తమ్ముడితో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే ప్రస్తుతమైతే అంగన్లలో చిరుజల్లులు పడుతున్నాయి, వర్షం భారీగా పడడం లేదు, జల్లులు పడుతున్నాయి, చిరుజల్లులు. ఇక దిగుమతి విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఇప్పటి వరకు దిగుమతి బాగానే వచ్చింది. నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి పెరిగింది. టీవీఎస్ మండి కానివ్వండి, మోహన్ రెడ్డి కానివ్వండి, ఎస్ఎల్యు మండి కానివ్వండి, క్యాన్ మండి, అన్ని మండిలు కూడా దిగుమతి బాగానే వచ్చింది. నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ధరల విషయం గురించి ప్రస్తావిస్తే మదనపల్లి మార్కెట్లో నిన్న వేలంపాటల వేగం తగ్గినాయి, వాళ్ళ పర్వాలేదు. ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత పుంజుకుంది. ఉన్నాయి టమాటాలు 1100, 1000, 1500 ఉన్నాయి, కానీ క్వాలిటీ ఉన్న టమాటాలు అన్నీ 1300 రూపాయల దగ్గర నుంచి 1400, 1500. ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీలు చాలా వరకు పడ్డాయి. టాప్ ధర 1600, 1-2 చోట్ల మాత్రం 1750. ఇక అంగన్ మార్కెట్లో నిలబడి దిగుమతి పెరిగింది, చిరుజల్లులు పడుతున్నాయి. మదనపల్లిలో అయితే ధరలు బాగానే వెళ్ళాయి. క్వాలిటీ ఉన్న టమాటాలు అన్నీ 13 నుంచి 16, 17కి అంగన్ మార్కెట్ని వాళ్ళ ఎక్స్పోర్ట్ క్వాలిటీలకు ఢోకా లేదు. కాకపోతే వర్షం ఏమన్నా పెరిగితే కాస్త అటు ఇటు కావచ్చు. వర్షం పడకుండా చిరుజల్లులతో ఆగిపోతే ధరల విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. మొత్తం మీద అంగన్ మార్కెట్లు ఇవాళ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు 1 టమాటాలు, దూరకాయలు 13 నుంచి 16 ఖచ్చితంగా పడతాయి. కానీ ఈ మురిపించే మరిపించే మైమరిపించే ఈ 1800, 1900 ఈ ధరలు ఎంతవరకు పడతాయి, ఏ మేరకు పడతాయి అనేది మాత్రమే మనం ఎదురు చూడాలి.